పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని తిట్కో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి పగడ్బందీగా మూడు లక్షల పదమూడు వేల ఆ రోజు ఎనభై నుంచి తొంభై శాతం పనులు చేశారు దాదాపు కొన్ని చోట్ల సున్నాలు కూడా వేశారు టైల్స్ని ఇంట్లో పనులను కూడా పూర్తి చేసి చివరి నిమిషంలో ఎన్నికల నోటిఫికేషన్ రావటం అట్లాగే ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారటం ఇవాళ పేదవాళ్ళకి శాపంగా మారింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే ఆ మూడు లక్షల పదమూడు వేల ఇల్లు పూర్తవటమే కాకుండా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి అన్ని వసతులతో ఉన్నటువంటి ఇల్లు కట్టించి బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీతో ఇల్లు కట్టించి టైల్స్ బ్రహ్మాండమైన టాయిలెట్స్ కిచెన్ అన్ని బాగుండే విధంగా కట్టించాలని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వం కనుక రెండు వేల పంతొమ్మిదిలో వచ్చునుంటే తెలుగుదేశం పార్టీ గెలుచునుంటే పేదవాళ్ళందరికీ ఈరోజు రాష్ట్రంలో ఇల్లు లభించే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం భయం హయాంలో కట్టినటువంటి ఇల్లు పేదవాళ్ళకి అలాట్ చేసినటువంటి ఇళ్ళు ఎనభై శాతం తొంభై శాతం పూర్తయినటువంటి ఇల్లు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం వల్ల చెదలు పడతా ఉన్నాయి వాళ్ళు వైసీపీ రంగులేసుకుని వికటాస్తం రాక్షస ఆనందం పొందుతున్నారు తప్పితే ఎక్కడా టిట్కో ఇళ్ళని ఒక్క ఇల్లును కూడా పేదవాళ్ళకి మంజూరు చేసినటువంటి దాఖలా లేదు ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు సెంటు పట్టాల పేరుతో రాష్ట్రంలో పేదవాడి ఇంటి పేరుతో పేదవాడి వీక్నెస్ని పేదవాళ్ళ ఆలోచనని నగదుగా మార్చుకున్నాడు ఏడు వేల కోట్లు సెంటు పట్టాలతో కొట్టేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు ఇళ్ళిచ్చిందేమో చంద్రబాబు గారి ప్రభుత్వం పేదవాళ్ల ఇంటి పట్టా పేరుతో ఇల్లు కట్టిస్తామన్న పేరుతో ఏడు వేల కోట్లు అవినీతి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని నిజాలతో సాక్ష్యాధారాలతో అంకెలతో ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఏ మండలంలో ఎంత కొట్టేశారనేది కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఆధారాలతో ఇప్పటికే బయట పెట్టాం తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వం లక్ష వేలు ఏదైతే పేదవాళ్ళ ఇళ్ల కోసం దేశం మొత్తం ఇచ్చే స్కీమ్ ఉందో ఆ దాంతోపాటు లక్షా యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టి పేదవాళ్ళకి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించాలని అలాగే మిగిలినటువంటి డబ్బు దాన్ని బెనిఫిషియర్ కాంట్రిబ్యూషను లక్ష రూపాయలు ప్లస్ అది కాకుండా మిగిలినటువంటి రెండు లక్షలో మూడు లక్షలో దాన్ని లోన్గా ఇప్పించి పేదవాడి సొంత ఇంటి కలని నిజం చేయాలనుకుని ఆ రోజు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇవాళ పేదవాళ్ళిళ్ళన్నిటిని నీటిని గాలి కొదిలేశారు అలాగే పేదవాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వ యాంలో కట్టిన మూడు లక్షల పదమూడు వేల ఇళ్ల మీద దాదాపు పదివేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చారు ఏం చూపించి లోన్ తీసుకొచ్చారు బెనిఫిషర్స్కి ఇళ్ళు ఇస్తున్నాం ఆ బెనిఫిషర్స్కి ఇల్లు పూర్తి చేయాలంటే బ్యాంకులు నుంచి లోన్ కావాలని చెప్పి బెనిఫిషియర్స్ పేరు మీద లోన్ తీసుకొని ఆ ఇల్లు పూర్తి చేస్తామని చెప్పి టూ ఇయర్స్ మారిటోరియం పీరియడ్ అడిగి టూ ఇయర్స్ పూర్తవుతున్న ఇల్లు పూర్తవాల బెనిఫిషియర్ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాల టూ ఇయర్స్ పూర్తయిపోయేటప్పటికి బ్యాంకులన్నీ ఎవరైతే బెనిఫిషియర్స్ ఈ మూడు లక్షల పదివే పదమూడు వేల బెనిఫిషస్ ఉన్నారో వాళ్ళందరికీ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్లుగా డిక్లేర్ చేసింది బ్యాంకులు